హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇచ్చిందండి సో మనకు ఈ యొక్క వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా మీరు ఒక రెండు పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎందుకంటే మనకు ఈ నెల పదమూడున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే వేయబోతున్నారండి సో మనకు పేరు అనేది ఎలిజిబిలిసిటీలో వచ్చిందా లేదా అయితే మనం రెండు పనులు ఏంటి పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు అనేది వస్తాయా రావో తెలుసుకుంటే ముందు జాగ్రత్త కోసం వాళ్ళు చేయాల్సినటువంటి అన్నీ కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు కదా సో ఇప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయండి సో మీ వల్ల వాళ్ళకు కూడా డబ్బులు పొందినటువంటి వాళ్ళ యొక్క అంటే వాళ్ళకు కొంచెం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో కాబట్టి వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నవరత్నాలలో భాగంగా ఏ పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మన ఛానల్ లో వీడియో అది చేసి ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆటో డ్రైవర్లు అలాగే మ్యాక్సీ క్యాబ్ నడుపుకున్నటువంటి వారు సొంత కార్లు కొనుక్కొని ట్యాక్సీల రూపంలో నడుపుకున్నటువంటి డ్రైవర్లు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున వైఎస్ఆర్ వాహనమిత్ర అనే పథకం ద్వారా వాళ్ళకైతే నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తుందండి అందులో భాగంగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మరొక అవకాశం అయితే ఇచ్చారనమాట సో కొత్తగా ఎవరైతే ఈ సంవత్సరం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి కూడా ఈకేవైసీ అనేది నమోదు చేసుకోవాలండి దీనికి సంబంధించి సచివాలయంలో పేర్లు కూడా వచ్చేస్తున్నాయి సో బెనిఫిషరీ అవుట్రిచ్ రీచ్ ప్రోగ్రామ్ బీవోపికి సంబంధించి అప్లికేషన్లో మీకు డబ్ల్యూఏ అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు కదా సో వాళ్ళ యొక్క లాగిన్లో ఈకేవైసీ చేసుకునేదానికి మనకైతే అవకాశం అయితే వచ్చిందనమాట సో మీరు ఈకేవైసీ అనేది చేసుకుంటే మాత్రమే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల పదమూడవ తేదీన మనకు ఈ యొక్క వైజాగ్లో డబ్బులనైతే వైజాగ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఆ యొక్క ఫంక్షన్లో మనకు డబ్బులు అయితే రిలీజ్ చేస్తారనమాట సో కాబట్టి పదమూడు తేదీన డబ్బులు పడాలంటే ఖచ్చితంగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం పక్కాగా మీరు కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే పాత వారు కూడా కేవైసీ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే కొంతమంది అయితే కామెంట్స్ లోపల నడుతున్నారండి పాత వాహనం అమ్మేసి మేము కొత్త వాహనం కొన్నామండి సో మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు సో మీరు కొత్తగా వాహనం కొనుక్కొని పాత వాహనాన్ని అమ్మేసి దాని ప్లేస్లో కొత్త వాహనం కొనుక్కున్న వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల్లో ఎన్బిఎంఎస్లో వెహికల్ చేంజ్ అనే ఆప్షన్ కూడా గ్రీవెన్సీలో రేజ్ చేశారండి దీనికి సంబంధించి మనకు బెనిఫిషరీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కింద యాప్లో మనకు వెహికల్ నెంబర్ కూడా అయితే అప్డేట్ అయిపోయింది అనమాట సో ఆ పాత వాహనం అనేది మీరు అమ్మేశారు కాబట్టి దాని ప్లేస్లో కొత్త వాహనం తీసుకున్నారు కాబట్టి సో నెంబర్ కూడా అయితే మీకు ఆటోమేటిక్గా అప్డేట్ చేసేస్తారు సో మీరు కూడా ఎలిజిబుల్ లెక్కేనండి సో ఎవరైతే ఈ యొక్క అరువు లిస్టులో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నెల పదమూడో తేదీన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి పదివేల అయితే మనకు ఖాతాలకైతే జమ చేయబోతున్నారు కాబట్టి మీ యొక్క ఎలిజిబులిటీలో పేరు అనేది ఉందా లేదని చెక్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ వీడియో కింద లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్ క్లిక్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్తో అయితే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్